ఏంటంటే వైసీపీని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు దాంట్లో ఎట్లా గుండాలి దానినే మాట్లాడతారు. అందులో ఏదైనా ఇప్పుడు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్లో ఉంటాయి. నేను నాకు చిన్నపిల్లడు ఎవరో చచ్చిపోయాడు, చంపేశారు, దాంట్లో ఉన్నటువంటి ఒక కార్యకర్త అనేసి, లేకపోతే వైసీపీ అభిమానాన్ని ఈనాడు జ్యోతులు రాస్తుంటాయి. కాబట్టి రాష్ట్రంలో అంతా కూడా ఈ కాన్సెప్టే ఉంటుంది అనేటువంటి. బేసిక్గా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయింది. మరి వాళ్ళే రౌడీలు అయితే వాళ్ళని ఎవడు కిడ్నాప్ చేస్తాడు? బేసిక్గా అయితే క్రైమ్ ఈజ్ క్రైమ్. ఇప్పుడు హైదరాబాద్లో ఇన్సిడెంట్ జరగట్లేదా, లేకపోతే గుజరాత్లో జరగట్లేదా, ఇంకో చోట జరగట్లేదా? అయితే ప్రభుత్వాలు అనేవాళ్ళు ఇందులో ఒక బాధ్యతాయుతమైనటువంటి రిపోర్టింగ్, ఎట్లా అంటే మన రిపోర్టింగ్ పరంగా అయితే ఒక ఆస్పెక్టు, ఆయన రాజకీయమైన ఏంటంటే ఎవడిని కూడా ఏ రౌడీనైనా సరే, ఏ రౌడీ షీటర్నైనా సరే, మనం సాధారణంగా పోలీసులు ఏం చేస్తుంటారు, ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఇప్పుడు టాస్క్ ఫోర్సులని, లేకపోతే కనుక దాన్ని ఏమంటారు, ఏదో ఒక యాంటీ గుండా స్క్వాడ్ అని ఉండేది. విజయవాడకి ఏజీఎస్ ఉండేది, టాస్క్ ఫోర్స్ అనేటువంటిది వైజాగ్ ఉండేది. తర్వాత విజయవాడకి కూడా టాస్క్ ఫోర్స్ అని పెట్టారు. ఈ టాస్క్ ఫోర్సులు ఏజీఎస్లు వీళ్ళ డ్యూటీ ఏంటంటే రోజుకు రెండు మూడు సార్లు వెళ్ళి రౌడీ షీటర్లు, అంతకుముందు చిన్న చిన్న కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఫాలోఅప్ చేయటం, వాడు ఏం చేస్తున్నాడు అనేది చూస్తుండటం, అలాగే మధ్య చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా వస్తే వెంటనే పిలిపించడం, ఒక్క కంప్లైంట్ వచ్చినా ఇట్లాంటి పని చేసేవాళ్ళు. అవి ఎందుకు చేయట్లేదు మీరు అని అడగడం ఒక ఆస్పెక్టు. రెండవది మట్టి ఇరగ తీసుకోవడతా, ఇవన్నీ సినిమాల్లో బాగానే